సర్కార్ కట్టుకథలు కంటెంట్ తో బిఆర్ఎస్ కౌంటర్ విద్యుత్ కుట్టలను చిత్తు చేస్తూ అసెంబ్లీ వేదికగా జగదీష్ పవర్ఫుల్ ప్రసంగం అదానికి తెలంగాణ పవర్ ప్రాజెక్టులను కట్టపెట్టేందుకు కుట్ర చెప్పిన కదా ప్రైవేట్ సంస్థలకు గ్రూప్ ఆఫ్ సంస్థలకు తెలంగాణ పవర్ పవర్ కు సంబంధించిన సంస్థలను పవర్ ప్రాజెక్ట్ లను అప్పజెప్పేందుకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తా ఉన్నారు అందుకే ప్రభుత్వరంగ సంస్థ బీఎస్సిఎల్ పై కాంగ్రెస్ నిందలు మేము ఇవ్వాలనుకుంటే అప్పుడే ప్రైవేట్ కి ఇచ్చే వాళ్ళం కదా మేం హరిశ్చంద్రులం మీలా సంచులు మోసే చంద్రులం కాదు రేవంత్ కు పదే పదే చెల్లపల్లి జైలు ఎందుకు గుర్తొస్తున్నదో మా నాయకుడు కేసీఆర్ గోటికి కూడా మీరు సరిపోరు మొత్తం మీద నాపై కేసులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా లేకపోతే సీఎం రేవంత్ కోమటి రెడ్డి రాజీనామా సిద్ధమా విద్యుత్ పై చర్చలో అధికార పక్షాన్ని ఎండగట్టిన జగదీష్ రెడ్డి అని చెప్పేసి పూర్తి కంటెంట్ తోని పూర్తి నాలెడ్జ్ తోని విద్యుత్ సంస్థల మీద వేస్తున్న నిందలను తిప్పికొట్టిండ్రు మాజీ మంత్రి విద్యుత్ విద్యుత్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మొత్తము సమాధానం ఇచ్చిండ్రు కంటెంట్ తో మరి కు సిద్ధమా రాజీనామాకు సిద్ధమా మీరు నిరూపించకపోతే సవాళ్ళను స్వీకరించు మీరు చేసే ఆరోపణలు అని నిజమైతే అది నిజం మేము సవాళ్లు స్వీకరిస్తున్నాం అది నిరూపించకపోతే మేము రాజీనామా చేస్తాం స్వీకరించుండ్రీ ఆ దమ్ముండదా ధైర్యం ఉండదు ఎందుకంటే అక్కడ నిజం ఉండదు కాబట్టి మొత్తం మీద హై వోల్టేజ్ పవర్ హౌస్ లో వేలు పెడితే ఏమైతుంది అసెంబ్లీలో ఈరోజు కాంగ్రెస్ కదే జరిగింది లేని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేస్తే తానే దోషిగా నిలబడాల్సి వచ్చింది ప్రభుత్వం పరువును కాపాడడానికి ముఖ్యమంత్రి ఆధార పరిగెత్తుకొచ్చి ఆవేశపూరితంగా మాట్లాడాల్సి వచ్చింది వ్యక్తిగత ఆరోపణలతో అబద్దపు విషయాలతో సబ్జ్యుడిషియల్ అంశాలతో సీఎం మాట్లాడితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం పాయింట్ టు పాయింట్ సమాధానం ఇచ్చారు తెలంగాణ కరెంట్ కేసీఆర్ అనే అంశానికే కట్టుబడి ఎక్కడా పక్కదారి పట్టకుండా తీగలో కరెంటు దూసుకెళ్లినట్టు కరెంటుతో ఆయన ప్రసంగం సూటిగా ధాటిగా సాగింది తెలంగాణ గురించి మాట్లాడే విషయంలో సభలో లేనని లేనని నన్ను అంటున్నారు మీ గురువు గారు పేల్చిన తుపాకీ గుండ్లకు బలైన అమరవీరులతో ఉన్న వాళ్ళతో తిరుగుతున్నా కానీ మీరు సంచులు మోసే సమయంలో మాత్రం నేను ఇక్కడే ఈ సభలో ఉన్నా అని చెప్పేసి దీటుగా సమాధానం ఇచ్చిండ్రు నవ్వేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు తన్న తన్నిచ్చుకున్నట్టు అయింది అని చెప్పేసి ఈ ముచ్చట్లు జనాలు అట్లట్ల రాజకీయాలు తెలిసినోళ్ళు గుసగుసలు పెట్టుకుంటా ఉన్నారట మొత్తం మీద ఈ పరిస్థితి ఇక తెలంగాణ గురించి మాట్లాడే విషయంలో సభలో లేనని నన్ను అంటున్నారు మీ గురువు గారు పేల్చిన తుపాకీ గుండ్లకు బలైన అమరవీరులతో ఉన్నా అని చెప్పేసి మాట్లాడినరు మొత్తం మీద ఇది ఈ ఈ సమాధానం ఆయనకు బాగా పట్టింది కావచ్చు మైండ్కు రైట్ మీ గురువు గారు తుపాకీ గుండ్లకు బలైన అమరవీలతో ఉన్నా వాళ్ళతో తిరుగుతున్నా కానీ మీరు సంచులు మోసే సమయంలో మాత్రం నేను ఇక్కడే సభలో ఉన్నా అని చెప్పేసి సమాధానమిసిరేంద్రు జగదీష్ రెడ్డి మొత్తం మీద ముఖ్యమంత్రి ఎందుకు పదే పదే భుజ భుజాలు అడుముకుంటున్నాడు ఎస్ మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీలాగా సంచులు మోసే చంద్రుడు కాదు సంచులు మోసి జైలుకు పోయింది నువ్వు నేను సబ్జెక్ట్ వరకే మాట్లాడుతున్నా సీఎం వచ్చినాకనే సభ డివియేట్ అయింది కావాలంటే రికార్డులు చూడండి మీరు మాట్లాడితే సబ్జుడిష్ కాదు అని చెప్పేసి నేను జవాబిస్తే సబ్జుడిష అని చెప్పేసి అసెంబ్లీలో జగదీష్ రెడ్డి ఈ మాటలు మాట్లాడినరు మీటర్లపై ఎవరిది ఎవరిది మోసం ఉదయ్ స్కీమ్ ఎఫ్ఆర్బిఎం కు సీఎం లంకే సీఎం లంకె రెండింటిని ఒకటిగా చూపుతూ యత్నం అందుకే సంతకం చేసిన ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం రూల్స్ అన్నదాతలకు తీరని నష్టం అందుకే దానికి వ్యతిరేకించిన కేసీఆర్ సర్కార్ ఈ నిజాలు దాస్తూ అప్పటి సర్కార్ను బదనాం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అబద్దాల ప్రచారం రైతు ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎఫ్ఆర్బిఎం లో చేరిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైతు ప్రయోజనాల రాష్ట్రాలు అని చెప్పేసి రైతు రైతుకు వ్యతిరేకంగానే ఎప్పుడు మేము రైతు వ్యతిరేకం చెప్పేసి ఒక ముచ్చడ ఎప్పుండ్రీ మేము నిరుద్యోగులకు వ్యతిరేకం అని చెప్పేసి ఒక ముచ్చడ ఎప్పుండ్రీ ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం తీసుకుంటారు అయిపోతుంది ఇలా వ్యవసాయేతర మీటర్ల మోటార్లకే మీటర్లు అని చెప్తే ఆ పథకంలో చేరింది పోయిన పిఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు ఏం చేసిండ్రు వ్యవసాయేతరం వ్యవసాయేతరం అనే పదాన్ని తప్పించి వ్యవసాయానికి సంబంధించిన మోటార్లు అని చెప్పేసి వాటిని చదివిండు రేవంత్ రెడ్డి గారు మొన్న చూసినాం దానికి సంబంధించి జగదీశ్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు అక్కడ కావాల్సికొని మైక్ కట్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టి మరి నిన్న ఆదిని చూపించే ప్రయత్నం చేసిండ్రు మొత్తం మీద నిజం నిలకడ మీద అయినా బయట పడగ తప్పది కావాల్సుకొని బట్టగాల్సి మీదైతే మాత్రం అక్కడ ధీటుగా సమాధానం ఇవ్వడానికి ఇక్కడ కంటెంట్ ఉంది అక్కడ కంటెంట్ లేదనేది ప్రజలకు ఈజీగా అర్థమవుతా ఉన్నది ఆవేశపూరితంగా హాఫ్ ఫుల్ నిజంగా నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఇంకా జెడ్పీటీసా ఎంపీటీసా అనుకుంటున్నారా తెలియదు కానీ ఒక ఒక సీఎం స్థాయిలో ఉన్న సీఎం హోదాలో ఉన్న ముచ్చట్నైతే మర్చిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిజంగా మర్చిపోతా ఉన్నారు ఎందుకు ఆవేశం దేనికి పనికొస్తుంది అండి ఆవేశము దేనికనే పనికొస్తుందా నన్ను ఓపిక ఉన్నట్లు వ్యవహరిస్తా ఉన్నారా మీరు కావాల్సుకుని బురద జల్లే రాజకీయాలు మీరు చెప్పిందే నిజం మీరు చెప్పింది అబద్ధమైంది ఏలిపోతుందన్న నేపథ్యంలో మీరు గొంతు దించుకొని అరుస్తారు టాపిక్ ని డైవర్ట్ చేస్తారు అదే అబ్జర్వ్ చేస్తారు ప్రజలు పక్కా అబ్జర్వ్ చేస్తాను